హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై సజెషన్స్ ఇఫ్ ఆర్ న్యూ టు అర్ ఛానల్ ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్ లాక్డౌన్ వల్ల ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా అందుకే ఏపీఎఫ్ వాళ్ళు కోవిడ్ నైన్టీన్ అడ్వాన్స్ ఆప్షన్స్ ఇచ్చారు అది ఎలా అప్లై చేసుకోవాలో చూడాలంటే ప్లీజ్ ఫాలో మై సజెషన్స్ అడ్వాన్స్ అప్లై చేయాలంటే మీ దగ్గర యూఏఎన్ నెంబర్ మళ్ళీ పాస్వర్డ్ ఉండాలి యూఏ నెంబర్ పాస్వర్డ్ లేదంటే ఎవరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీ యూఐ నెంబర్ మీ శాలరీ స్లిప్ పైన ఉంటుంది లేదంటే మీ ఎంప్లాయర్ దగ్గర ఉంటుంది అది తీసుకొని కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది ఉంటే చాలు ఈ వెంటనే యాక్టివేట్ చేసుకోవచ్చు యాక్టివేట్ చేసిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేస్తే మీ అడ్వాన్స్ అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ గూగుల్కి వెళ్దాము గూగుల్కి వెళ్ళి ఈపీఎఫ్ఓ అని టైప్ చేద్దాం చూడండి నేను గూగుల్కి వెళ్ళాను ఇప్పుడు ఈపీఎఫ్ఓ అని టైప్ చేస్తున్నాను ఈపీఎఫ్ఓ టైప్ చేసిన వెంటనే వెబ్సైట్స్ వస్తాయి ఆ వెబ్సైట్స్లో మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈపీఎఫ్ ఇండియా డాట్ జీఓవి డాట్ ఐఎన్ అని ఉంటాయి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది అఫీషియల్ నేమ్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చూడండి క్లిక్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఉంటాయి ఇది క్యాన్సిల్ చేసుకోండి చూడండి మాకు ఇప్పుడు సర్వీస్ అని ఉంటాయి లెఫ్ట్ సైడ్లో ఆ సర్వీస్కి వెళ్తే ఫార్ ఎంప్లాయర్స్ అని ఉంటాయి ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటాయి మనం ఎప్పుడు ఎంప్లాయీ ఎంప్లాయీస్ అని వెళ్ళాలి ఎంప్లాయీస్కి క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే కింద చూడండి సర్వీసెస్ అని వస్తాయి అవన్నీ ఉపయోగపడతాయి యాక్చువల్లీ ఫస్ట్ మెంబర్ పాస్బుక్ అనే ఉన్నాయి ఆ మెంబర్స్ పాస్బుక్లో ఏ మన బ్యాలెన్స్ ఎంత ఉందని కనపడతాయి ఎన్నో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ వదిలేసి మనం సెకండ్ ఆప్షన్స్కి వెళ్తున్నాము సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకుని వెంటనే ఇప్పుడు యూజర్ డీ పాస్వర్డ్కి వస్తాయి అప్పుడే చెప్పాను కదా యూజర్ డీ పాస్వర్డ్ కావాలని యూఏ నెంబర్ పాస్వర్డ్ కావాలని పాస్వర్డ్ లేదంటే కింద ఆప్షన్ ఉంది చూడండి యాక్టివేట్ యూఏన్ అని అక్కడ క్లిక్ చేస్తే కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తే మీకు వెంటనే యాక్టివేట్ అయిపోతుంది యాక్టివేట్ అయిన వెంటనే యూజర్ ఐడి అదే యూఏఎన్ నెంబర్ వస్తాయి దాని పాస్వర్డ్ వస్తాయి చూడండి నేను టైప్ చేసుకుంటున్నాను నా ఐడితో ఓపెన్ చేసుకుంటున్నాను యూ యూజర్ ఐడి టైప్ చేస్తున్నాను తర్వాత పాస్వర్డ్ టైప్ చేస్తాను తర్వాత అక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి క్యాప్చా క్యాప్చాని మీరు టైప్ చేసి సైన్ ఇన్ కొడితే సైన్ ఇన్ అయిపోతారు ఇప్పుడు సైన్ ఇన్ కొట్టాను చూడండి నా అకౌంట్ ఓపెన్ అయ్యింది దిస్ ఇస్ మై అకౌంట్ ఓకే ఫస్ట్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా మీ డీటెయిల్స్ అని చూసుకోండి మెంబర్ గృహ మీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ ఆధార్ నెంబర్ కానీ పాన్ నెంబరు అన్నీ కరెక్ట్గా ఉందా చూసుకోండి చూసుకున్న తర్వాత మేనేజ్ అని ఉంటుంది ఇక్కడ ఇక్కడ మేనేజ్కి వచ్చి కేవైసీ క్లిక్ చేయండి కేవైసీ క్లిక్ చేస్తే కిందకి రండి కిందకి వస్తే మీ అకౌంట్ నెంబర్ కూడా చూసుకోండి అన్నీ చెక్ చేసుకున్నారు కదా మీ అకౌంట్ నెంబర్ కూడా చూసుకోండి అకౌంట్ నెంబర్ ఉందా చూసుకోండి మళ్ళీ అకౌంట్ నెంబర్ కూడా ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి చూడండి ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది కదా అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఉందా బ్యాంక్ వర్క్ అవుతుందా చూసుకోండి ఆన్లైన్ సర్వీస్కి వచ్చి క్లెయిమ్ ఫారం పైన క్లిక్ చేయండి ఈ స్క్రీన్స్ వస్తాయి ఈ స్క్రీన్స్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని అడుగుతాయి అప్పుడు మీరు అక్కడ నోట్ చేసుకున్నారు కదా అకౌంట్ నెంబర్ టైప్ చేసి చూడండి నేను టైప్ చేస్తున్నాను టైప్ చేసిన తర్వాత వెరిఫై అని కొట్టండి అది వెరిఫైడ్ అయితే గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తాయి ఇప్పుడు ఎస్ అని కొట్టండి చదివిన తర్వాత ఎస్ అని కొడితే కిందకొచ్చి ప్రొసీడ్ టు క్లెయిమ్ ఫార్మ్ ప్రొసీడ్ ఫార్ క్లెయిమ్ ఫార్మ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్కి వస్తాయి ఈ స్క్రీన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఐ వాంట్ అప్లై ఆప్షన్ ఓపెన్గా ఉంటుంది సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే పిఎఫ్ అడ్వాన్స్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి ఈ డీటెయిల్స్లో పర్పస్ ఫార్ విచ్ అడ్వాన్స్ ఇస్ రిక్వైర్డ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే మీకు కోవిడ్ సెపరేట్గా ఇచ్చారు ఆప్షన్ అవుట్ బ్రేక్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ అని రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అది కూడా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇప్పుడు ఇది కాబట్టి ఇది యూస్ చేసుకోవచ్చు తర్వాత అడ్వాన్స్ ఎంత కావాలి అని ఇక్కడ రాసుకోండి మీరు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అక్కడ చూశాను కదా అక్కడ మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది చూసుకుంటే ఇక్కడ మీరు ఎంత అడ్వాన్స్ కావాలో టైప్ చేసుకోండి నేను ఊరికే చెప్తున్నాను కాబట్టి ఒక ఫైవ్ థౌసండ్ ఏదో నంబర్ వేసుకుంటున్నాను మీ నేము అడ్రస్ అని టైప్ చేసుకోండి ఫుల్గా ఫుల్గా చూసుకున్న తర్వాత కింద ఇక్కడ అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ చెక్ పాస్బుక్ ఉంది కదా పాస్బుక్లో మీకు కావాల్సింది మీ నేమ్ మీ పేరు తర్వాత అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడు కరెక్ట్ కుందా చూసుకోండి లేదంటే చెక్ పెట్టినా కూడా పర్లేదు పెట్టిన తర్వాత పక్కన వ్యూ ఆప్షన్ ఉంది వ్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే అది మళ్ళీ చూపిస్తుంది ఇది ఉన్నాయా చూసుకోండి ఇది లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతాయి సో రిజెక్షన్ రిజెక్షన్ ఎందుకు అయ్యేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతుంది ఫస్ట్ సరిగా వచ్చేస్తే ఇది అయిన తర్వాత కింద లోపల ఏమి అప్లై అనే ఆప్షన్ ఉంటే అది క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ బటన్ వస్తాయి అప్లై అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసే విధానం ఇది ఈ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎలా ట్రాక్ చేసుకుంటారంటే ఆన్లైన్ సర్వీస్కి వెళ్ళి ట్రాక్ సర్వీస్ అని క్లిక్ చేస్తే అక్కడ మీ మీ డీటెయిల్స్ ఉంటుంది చూడండి ట్రాకింగ్ ఐడి కానీ అన్నీ ఉంటాయి మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అని కనపడతాయి సో నేను చెప్పింది అంతా మీకు అర్థమైంది అనుకుంటాను లాక్డౌన్ వల్ల ఈ వీడియో ఎంతమందికి యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఈ లింక్ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ థ్యాంక్ యూ